నమస్తే అండి. ఈరోజు నేను క్యాప్సికమ్ కూర చేస్తున్నాను మీకు చూపిద్దామని. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, ఇవన్నీ క్యాప్సికమ్ ముక్కలు కోసి పెట్టుకున్నా నేను. దీనే బెల్ పెప్పర్ అని కూడా అంటాం కదా. దీనికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు ఒక హాఫ్ కప్పు ఉంటాయి, కొంచెం సాల్ట్ మీ టేస్ట్ బట్టి, కొంచెం పసుపు, సిలాంట్రో, వెల్లుల్లిపాయ, కరేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం జీరా, తర్వాత కొంచెం ధనియాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి. ఎందుకంటే క్యాప్సికమ్ ఆల్రెడీ కారం ఉంటుంది కదా, అందుకని మీ కారాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ స్టెప్, మనం ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేద్దామండి. జస్ట్ పెన్నం మీద వితౌట్ ఆయిల్ ఒకసారి దాని వాసన వచ్చే వరకు వేయించితే చాలంతే. ఇదిగోండి, ఇలా పెన్నం పెట్టుకొని కొంచెం హీట్ అవ్వగానే ప్యాను ఒక్కొక్కటి ఇలా జీలకర్ర, తర్వాత ధనియాలు కొంచెం వేగనిచ్చేసి, ఇదిగోండి ఫుల్గా వేగిపోయింది. వేగిపోతే మంచి అరోమా కూడా వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని బయటికి తీసేద్దాము. తీసేసి నెక్స్ట్ మనం నువ్వులు వేయించుకుందాం. ఇదే ప్యాన్లో నువ్వులు కూడా వేసుకుందాము. ఇవి నువ్వులు కొంచెం వేగంగానే కొంచెం స్ప్లిట్టర్ అవుతాయండి, జస్ట్ లైక్ మనకి ఆవాలు ఎగురుతాయి కదా అలా అవుతాయి. అప్పుడు తీసేద్దాం, వేయించుకుందాము. ఇప్పుడు మన మసాలా అంతా చల్లారాలి గ్రైండ్ చేసే ముందు. ఈ లోపల మనము క్యాప్సికమ్ వేయించుకుందామండి. గమనించారా, నువ్వులు బాగా ఎగేసరికి మంచి అరోమా వస్తుంది, ప్లస్ కొంచెం బ్రౌనిష్గా అయింది, కొంచెం బల్జ్ కూడా అయినట్టు అనిపిస్తుంది. పెన్నం కూడా కాగిందండి. మన ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకుందాము. బాగా కాగింది, సో అన్నీ ఒకేసారి వేసేసానండి. ఇప్పుడు కరేపాకు వేసుకుందాము. బాగా వేగింది. ఇప్పుడు నేను మొత్తం మన క్యాప్సికమ్, తర్వాత కొంచెం అంటే హాఫ్ ఉల్లిపాయ, ఇందాక నేను పోసిపెట్టినాను హాఫ్ ఉల్లిపాయ వేస్తున్నానండి. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ మనం మసాలా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి ఉప్పును ఆ పసుపు వేసేద్దామండి. ఒకసారి కలపేసి అంతా మిక్స్ చేసి దీని మీద మూత పెడతాము, మగ్గుతుంది. ఈ లోపల మనం గ్రైండ్ చేసేద్దాం మసాలా. గ్రైండ్ కూడా అన్నీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా అంతా గ్రైండ్ చేద్దాం మనం. ఇది కూడా గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం మసాలా యాడ్ చేసుకొని, ఇది గ్రైండ్ అయిన తర్వాత ఈ రిమైనింగ్ హాఫ్ ఉల్లిపాయలును, తర్వాత మళ్ళీ ఈ చిన్నుల్లిపాయ వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం చిన్నుల్లిపాయ, ఉల్లిపాయ యాడ్ చేసుకుందాము రిమైనింగ్వి. ఇదిగోండి మన మసాలా రెడీ. మనం మధ్య మధ్యలో కూర కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కదా. కంప్లీట్గా మగ్గిన తర్వాత మనం వేసేసి కలుపుతాం ఇది మసాలా. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దామండి మనము. చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది కంప్లీట్గా మగ్గింది అని? ఒక పీస్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసాం అనుకోండి, ఈజీగా కట్ అవుతుంది, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసేద్దాము. అంతా బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కింద పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. బాగా మిక్స్ చేసి ఒక 1-2 మినిట్స్ తీసేయడం అనమాట. చూడండి కూర పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఒకసేపు తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం వేరే డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే. చూసారా వెరీ వెరీ హెల్దీ. 1 టేబుల్ స్పూన్ వేసాను అంతే ఆయిల్ నేను. దానికే కేజీ దగ్గర క్యాప్సికమ్ కూర అయిపోయింది మనకి. సో వెరీ హెల్దీ, వెరీ టేస్టీ, వెరీ సింపుల్, వెరీ ఫాస్ట్గా అయిపోయే క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. ఓకే అండి, బాయ్.